వెల్కమ్ టు మెగా 9 టీవీ. అదానీ షేర్ల ద్వారా వచ్చిన డబ్బులో 4 రాష్ట్రాల సీఎంలకు డబ్బు ఇచ్చారని మీడియాలో వస్తోందని, జగన్ కి 1750 కోట్లు ఇచ్చారని తెలుస్తోందని APSRTC మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు తెలిపారు. ఇవాళ విజయవాడ వచ్చిన ఆయన ఎంపీ కేసినేని ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారు. అమెరికా చట్టాల ప్రకారం అక్కడ కేసు నమోదైతే ఖచ్చితంగా ఆదేశానికి జగన్ వెళ్లాల్సి ఉంటుందని గోనే తెలిపారు. అదానీ విషయంలో మోడీ జోక్యం చేసుకునే పరిస్థితి లేదు అన్నారు. జగన్ కి కూడా ఇబ్బందులు తప్పవు అన్నారు. అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. తెలంగాణతో కలిసి ఉండాలి. ప్రెసిడెంట్ తర్వాత మొదటి ఉద్యమంలో చెన్నారాయణ ద్రోహం చేశాడు, రెండవ ఉద్యమంలో ఎవరైతే కాకానైతే ఉద్యమంలో చనిపోయింది అనుకోండి, వీళ్ళంతా 6 సూత్రాల ఒప్పందానికి ఒప్పుకొని మళ్ళీ యునైటెడ్ స్టేట్ అయింది, తర్వాత విడిపోయింది అనుకోండి. ఆ అప్పటి పరిస్థితుల్లో నేను ఏదైతుందో కంటిన్యూ అయిన వాడినిగా అయితే ఈరోజు నేను వారికి ఛాలెంజ్ చేస్తున్నాను ఇద్దరికి. ఇది అమెరికా చట్టము బట్టి పేపర్లో అనా చాలా ప్లీజ్ సైలెంట్ ఇవ్వడన్నా. మీరు ఏదైనా పని ఉంటే బయటకు పోయి మాట్లాడి చాలా ఇబ్బంది ఉంటుంది నాకు. ఇది 20 ఏళ్ళకెళ్ళి మీరు ప్రింట్ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ దయచేసి కోఆపరేట్ చేయండి. అయితే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వచ్చిందంటే వాళ్ళ తలకాయలు ఎగరవలసిందే, రిజైన్ చేస్తారంటే పేపర్లు వచ్చిందంటే అంటే నిబద్ధత గల ఎంటైర్ వరల్డ్లో అటువంటి సిస్టమ్ లేదు. చైనా అయితే అసలు మొత్తం సెన్సార్ అనుకోండి న్యూస్ కానీ. తో ఈరోజు ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ ఆల్మోస్ట్ చాలు. టెలిఫోన్ల వర్షన్లో చేసింది ఏదైతుందో సుప్రీంకోర్టు అనుకుంటే న్యూయార్క్లో సబ్మిట్ చేశాది. హరిహరాదులు వచ్చిన ప్రధానమంత్రి కాదు, ఈ దేశ ప్రధాని కాదు, ఐక్యరాజ్యసమితి 200 దేశాలు అనుకుంటా, ప్రపంచ దేశాలు ఒక ఐక్యరాజ్యసమితి ఉంటుంది, వాళ్ళందరూ అనుకున్నా కూడా వీళ్ళు అమెరికా పోవలసిందే. కంట్రీ టు కంట్రీ మెమరాండ అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళొక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు అడుగుతారు. ఈ ప్రభుత్వము వీళ్ళను వాళ్ళ హోమ్లాండ్ సెక్యూరిటీయా ఎఫ్బిఐ వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమంటారు, వీళ్ళని తీసుకుపోయి ఇంటరాగేషన్ ఇస్తారు. శిక్ష పడుతుందా లేదా అని చెప్పలేను, కానీ ఇద్దరు ఏదైతుందో అమెరికా కోర్టుకు పోవాల్సిందే. 3 నెలల 2 నెలల 6 నెలల మోడీ గారు కూడా ఆపలేరు. ఆపే ప్రయత్నం చేస్తే రిలేషన్ యుఎస్ అండ్ ఇండియన్ రిలేషన్స్ అదైతే ఇట్లా అంటే డబ్బులు అక్కడ చేసి మనీ లాండరింగ్ చేస్తారు. తో ఇతను 1700 కోట్లు చేసిందని క్లారిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హయ్యెస్ట్ అథారిటీ. ఇక్కడ ప్రభుత్వం వల్ల ప్రధానమంత్రి ఎఫ్బిఐ పోతే ఇంటర్వ్యూ చేయరు. ఓన్లీ నువ్వేదో ఇప్పుడు నిన్న పేపర్లో చెప్పారు నాకు ఇక్కడ ఒక డెలిగేషన్ పంపుతుందని ఏపీ ప్రభుత్వం. నో, ఎఫ్బిఐ డైరెక్ట్గా ఏదైతుందో కంప్లైంట్ తీసుకోదు, ఆఫీసులో ఇంటర్వ్యూ ఇవ్వది, ఓన్లీ ఫెడెక్స్ ఆర్ ఎనీ ఏజెన్సీ ద్వారా నువ్వు పంపొచ్చు కంప్లైంట్. ఆర్ వాషింగ్టన్లో పోయి ఎఫ్బిఐ మెయిన్ ఆఫీస్ ఉంది, న్యూయార్క్లో ఉంది, దాంట్లో డ్రాప్ బాక్స్ వేయచ్చు, కానీ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది నో అపాయింట్మెంట్స్ ఫర్ కంప్లైంట్స్. తో దయచేసి నిజమాబద్ధమా నేను ఫోన్లో తెలుసుకున్నాను, ఏదో టీం పంపుతానని, బట్ కాంట్ 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 కాంట్. రేపు నేను కలుస్తాను కేశవ్ గారిన, లోకేష్ గారిని, ఇంకా కొందరు మంత్రులు కలుస్తాను. అటువంటిది మరి వచ్చింది పేపర్లో మీరు చెప్పాలి వచ్చిందా లేదా, బట్ దే విల్ నాట్ గివ్ ద ఇంటర్వ్యూ, ఓన్లీ కంప్లైంట్ ఆన్ డ్రాప్ బాక్స్. అక్కడికి పోయినా డ్రాప్ బాక్స్, నో రిప్రజెంటేషన్ టు పర్సన్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఇండివిజువల్స్. తో వీళ్ళు చట్టంలో బంధించబడ్డారు. జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తే కాదు, కేశవ్ గారు ప్రతిపక్షం ఉన్నప్పుడా దీంట్లో మనకు 2 లక్షల కోట్లు 20 సంవత్సరాలు నష్టమవుతుంది, దీంట్లో కిక్ బ్యాక్ వచ్చింది, దట్ ఈజ్ సెపరేట్. అది నేను స్టడీ చేయలేదు. నేననే ఒక పాయింట్స్ ఎవరో ఒక మిత్రుడు సీనియర్ ఒక ప్రింట్లో అడిగితే ఇదేదో కేశవ్ గారు చెప్పారని, గతంలో ఉన్నదేదో రికార్డు ఏదో పత్రికలు వచ్చినట్టుగా ఏది సవాలుకు సవాల్ అన్నట్టుగా ఏదో వచ్చిందని, బట్ అదంతా పక్కకు పెట్టండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలో ఇప్పటి వరకు సిబిఐ వచ్చినాక సిబిఐకి సరెండర్ కాక అడ్డుకున్న నాయకుడు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాదు, ఎవరు కేంద్ర మంత్రులు లేరు. షా గారు జైలుకు పోయింది, చిదంబరం గారు జైలుకు పోయింది, ముఖ్యమంత్రులు లల్లు జైలుకు పోయింది, చౌతాల జైలుకు పోయింది, జైలుతో జైలుకు పోయింది, ఆమె బతుకుంటే శిక్ష పడ్డది 3 ఏళ్ళు శశికళ లెక్క ఉండేది. తో అంతకంటే పెద్ద కేంద్ర మంత్రులు విడిచిపెట్టండి.
అంటే కరప్షన్ కేసులో జైల్లో ఉన్నారు కదా లల్లు చదువుతారా? జైలుతో ఉంటే మూడేళ్ళు ఉంటుండగా అంత ముందు ఉన్నది రిలీజ్ వచ్చింది. అదే వాళ్ళు ఒకరిని కూర్చునబెట్టింది కదా ముఖ్యమంత్రిగా, బెయిల్ మీద వచ్చింది, మళ్ళీ అక్కడ అమౌంట్ బతుకుంటే శిక్ష పడేది. సో అమెరికా చట్టంలో తప్పించుకోలేరు. ఈ దేశం ఏదైతుందో పర్మిషన్ ఇవ్వవలసిందే. అదానీని కనుక మోడీ గారు సపోర్ట్ చేస్తే ప్రభుత్వంలో ఇప్పటి వరకు అడ్డంకులు లేవు, ఏకపక్షంగా నడుస్తుంది. బట్ పార్టీలో క్రైసిస్ స్టార్ట్ అవుతుంది, నిలదీస్తారు. కనుక దేశ క్షేమం దృష్ట్యా మన ప్రతిష్ట దిగజారుకుంటా. ఖచ్చితంగా వాళ్ళు అడిగే అవకాశము, జగన్మోహన్ రెడ్డి అయితే ఈజీ అనుకోండి, చంద్రబాబు గారు చేస్తారు కనుక ఆటోమేటిక్గా ఇదే రోల్ ప్లే ఆన్ ఎన్డీఏ గవర్నమెంట్. బట్ అదానీ ఇస్ ఇంపార్టెంట్. అదానీ ఏంటంటే మోడీ గారికి ఇబ్బందులు వస్తాయి, పార్టీలో క్రైసిస్ అవుతుంది. క్లారిటీ ప్రైమాఫసీ నిజంగానే నువ్వు నిరూపణ చేసుకుంటే, నిజాయితీ ఉంటే అమెరికా పో, ఎవిడెన్స్ లేని నీకు జైలు వేయరు. వేస్తారు, షా గారు పోయింది కదా జైలుకు, చిదంబరం గారు పోయింది కదా, ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చింది కదా, 60 రోజులు 70 రోజులు చంద్రబాబు గారు ఉన్నారు కదా. కడిగిన ముత్యం లెక్క బయటకెళ్ళండి, పంపి